2019 ఎలక్షన్స్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 151 ఎమ్మెల్యేలతో బంపర్ మెజారిటీతో ఇంచుమించుగా రాజ్యసభ ఇటు లోక్సభ చూసుకుంటే 26 ఎంపీలతో ఒక అఖండమైన విజయాన్ని సాధించి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దగ్గర రోజు నుంచి మనం ఒక్కసారి పరిశీలించుకుంటూ చూస్తే ఇటు వైసీపీ పార్టీ కానీ ఇటు ప్రభుత్వం తీరుతెరులు కానీ అన్నీ కూడా ఒక లాలెస్నెస్ సిచ్యుయేషన్ని మనకి చూపిస్తుంది. ఆయన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ప్రతిపక్షాల్ని వైసీపీ కాదు, వైసీపీ చేస్తున్నది ఫలానా తప్పు అని అంటే వాళ్ళకి తెలుగుదేశం అని ఒక ముద్ర వేసేసి వాళ్ళ మీద కక్ష సాధింపు మాత్రమే ఇంతకాలం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. వైసీపీ వాళ్ళు కొట్టినా టీడీపీ వాళ్ళకే కేసులు, టీడీపీ వాళ్ళు తిరగబడినా మాట్లాడినా టీడీపీ వాళ్ళ మీదే కేసులు పెట్టి మొత్తం మీద ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేశారు, ఎవరు శిక్ష అనుభవించారు వాళ్ళది మనం కళ్ళతో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు ఆ రోజుల్లో మాస్కుల కోసం మాట్లాడినందుకు ఆయన పిచ్చివాడిగా ముద్ర వేసి చాలా హంగామా చేశారు. చివరికి హైకోర్టు ఇంటర్ఫీరెన్స్తో మెడికల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వీళ్ళు కల్పించినవి అని తెలిసాక కోర్టు యాక్షన్ తీసుకునే సమయంలో పాపం సుధాకర్ గారు మరణించారు. సో ఇట్లా కొన్ని కోకొల్లలు, కొన్ని వేల ఉదాహరణలు మనం చూసాం. సో మనకి రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక వీడియోలో ఏం చెప్పారంటే, ఆయన ఇక్కడ బాడీని ఇంటికి పార్సల్ చేసే సిస్టమ్ కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఆయన ఒక ఆరోపణ చేశారు. సో ఇక్కడ మనం ఆరోపణల కోసం మాట్లాడుకోవట్లేదు, కానీ శిక్ష ఎవరు చేసినా సరే, అంటే నేరం ఎవరు చేసినా సరే శిక్ష అనేది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయంలోని చిన్న క్రిటిక్ చేసినా సరే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం అన్నది మనం గత 4.5 సంవత్సరాలు చూసాం. అయితే ఈ 4.5 సంవత్సరాల్లో జరిగినంత కూడా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మరో ఎత్తు ఏంటంటే వైసీపీ పార్టీలోనే ఇక ఎలక్షన్ సీజన్ వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి పిచ్చిగా అందరు పాత వాడిని మార్చేసి కొత్త వాళ్ళని పెట్టుకొని పని చేసుకుందాము, అట్లా అయితే మనం గెలుస్తాము, ఇందుకోసం అంటే చాలామంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ రేటింగు, వాళ్ళ ఫంక్షనింగు, పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి వాళ్ళని పక్క తప్పిద్దామని చెప్పి ఆయన దృఢ నిశ్చయంతో ఎంపీని ఎమ్మెల్యేని పిలిపించుకొని మాట్లాడడం అనేది ఒకవైపు జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసేది, ఈయన ముఖ్యమంత్రి అయిన 1 year తర్వాత నుంచి, ఇంచుమించుగా 1 year లోపలే ప్రజాప్రతినిధులకి ప్రజలకి మధ్య కనెక్షన్కి తెగిపోయి డైరెక్ట్గా ముఖ్యమంత్రి కార్యాలయమే అన్ని పనులు, అంటే మంత్రులు ఏ మంత్రివర్గం చేయాల్సిన పని కూడా వాళ్ళే చేయటం, ఎక్కడ ఏ ఆఫీస్ వాళ్ళు చేసేది కూడా వాళ్ళే చేయటం, అట్లాగే ప్రజాప్రతినిధులకి విడుదల చేయాల్సిన నిధులు విడుదల చేయకపోవటం, ఎంప్లాయీస్ శాలరీస్ని తొక్కు పెట్టడం, ఇట్లా వాళ్ళు చాలా చేసుకుంటూ వచ్చారు. వాలంటీర్ వ్యవస్థ అని ప్రభుత్వ సలహాదారులని కల్పించి వాళ్ళతో అన్ని చేయించి మొత్తం తానే సర్వం మిగతాదంతా మిథ్య అన్నట్లుగా, నేనే సర్వం జగన్నాథం అన్నట్లుగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. దానికి తానా అంటే తందానా అన్నట్లుగా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అటు జగన్మోహన్ రెడ్డి గారి మనసుని అర్థం చేసుకొని ఎట్లా రెచ్చిపోతే మనకి ఫేవరబుల్గా ఉంటుందని ఆలోచించుకొని అటు కొడాలి నాన్నగారు, లేదు అంటే ఇటు రోజా గారు, వాళ్ళు విశృంఖలంగా పనిచేశారు. చివరికి జరిగింది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం నడిపించింది, పార్టీని నడిపించింది, ఎమ్మెల్యేలు చేయాల్సిన పనులన్నీ నడిపించింది, అన్నీ కూడా మంత్రివర్గం వాళ్ళు చేయాల్సింది అంతా కూడా ముఖ్యమంత్రి కార్యాలయం వాళ్ళే చేశారు. కాబట్టి ఇప్పుడు తప్పు ముఖ్యమంత్రిది అని వాళ్ళు చెప్పుకోవట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో ఆయన తప్పు ఏమీ లేదన్నట్లుగా ఆయన ఫీల్ అవుతున్నారు. ఇదంతా కూడా ఎమ్మెల్యేల చేతగానంతతనంతో మనకి పేరు ప్రతిష్టలు తగ్గుతున్నాయి అన్న ఉద్దేశంలో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ న్యాయం చేసింది ఎవరు, శిక్ష అనుభవిస్తుంది ఎవరు? ఒకేసారి 80 మంది ఎమ్మెల్యేలని, అట్లాగే ఇంచుమించుగా సకాలం కంటే ఎక్కువ 15 మంది ఎంపీలని మార్చే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చెప్తున్నంతా ఏంటంటే వాళ్ళు పెర్ఫార్మెన్స్ నాట్ అప్ టు ది మార్క్, వాళ్ళు పెట్టుకుంటే మేము గెలవలేము కాబట్టి వాళ్ళ సంగతి మేము తర్వాత చూసుకుంటాం కాబట్టి ఇప్పుడు మాకు కావాల్సింది ఎలక్షన్స్లో గెలిచేవాళ్ళు కాబట్టి ఇప్పుడు మేము చాలా మటుకు కొత్త ముఖాలు పెట్టుకుంటామని చెప్పేసి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు, గట్టిగా చేస్తున్నారు. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇంతకాలం టీడీపీ వాళ్ళు చేసినా వైసీపీ వాళ్ళు చేసినా టీడీపీ వాళ్ళ మీద కేసులు అయ్యాయి, టీడీపీ వాళ్ళ మీద శిక్షలు అయ్యాయి, అట్లాగే టీడీపీ వాళ్ళకి హెరాస్మెంట్స్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గారు ఆయన హాస్పిటల్లో ఫైల్స్ అనుకుంటాను ఆపరేషన్ చేయించుకొని ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయన అరెస్ట్ చేసి అక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గంలో తిన్నగా కాకుండా తిప్పి 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 ఇంచుమించుగా 16 గంటలు 18 గంటలు ప్రయాణం చేసి విజయవాడ తీసుకెళ్ళి నానా హింసలు పెట్టాను. అట్లాగే బోండా ఉపగారు ఆయన కారు అద్దాలు పగలగొట్టి ఆయన అరెస్ట్ చేసి అట్లాగా నిన్న కాక మొన్న పైఅప్పుల కేసు గారు ఆయన కూడా అవే హెరాస్మెంట్స్. ఇంకా చంద్రబాబు నాయుడు గారి సంగతి అంటే అందరూ చూసాం, కళ్ళతో చూసాం. సో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇట్లా చాలా చేసి చివరికి ఇవన్నిటికీ కూడా తప్పులు ఎమ్మెల్యేలది, మినిస్టర్స్ది, ఎంపీస్ది అని చెప్పి ఇంచుమించుగా more than 50% ఆఫ్ ది ప్రజాప్రతినిధులని ఆయన మార్చి కొత్త ముఖాలతో ఆయన ఎలక్షన్స్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల అభిప్రాయం ఏంటంటే అందరూ చూసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు, అన్ని గమనిస్తున్న వాళ్ళు, రాజకీయ పరిజ్ఞానం ఉన్నా లేకపోయిన వాళ్ళు అందరూ చూసింది ఏంటంటే ఇంతవరకు అంతా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు, శిక్ష మాత్రం ఇక్కడ లోకల్ ఎంపీస్కి వేడి కోసం చూస్తున్నారు. హీఈస్ ట్రైంగ్ టు పాస్ ఆన్ ది బక్ అండ్ సమ్ వన్ ఫర్ హీస్ ఫాల్ట్స్. ఆయన చేసిన తప్పులకి ఇంకొకరిని బాధ్యులు చేయటం ఆయన చేస్తున్న పని. సో నేరం ఎవరు చేశారు, శిక్ష ఎవరికి పడుతుంది, సో ఏది న్యాయం ఏది అన్యాయం, వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ వాట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, వాట్ ఈజ్ లాఫుల్ వాట్ ఈజ్ అన్లాఫుల్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వంలో అంతా కూడా ఒక మాయ, ఒక మిస్టరీ. అసలు ఏం జరుగుతోంది, అసలు ఆయన ఆలోచన ధోరణి ఏంటి, ఆయన నిధులు విడుదల చేయక, ఆయన ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయకుండా. నేను ఇవి ఇలా చెప్తూ ఉంటే ఒక అతను నాకు ఒక కామెంట్ పెట్టారు మన దీంట్లో, అసలు మీకు రియల్ ఫిగర్స్ ఏం తెలుసు అన్నది. రియల్ ఫిగర్స్ అన్నది అందరికీ తెలుసు, 10 లక్షల కోట్లు అంటున్నాం. కానీ నిజంగా చెప్పుకుంటే ఇప్పుడు ఎట్లాగైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం అయిన తర్వాత ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారో, అట్లాగే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఒకవేళ వస్తే వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేసినట్లయితే ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. సో ఒకవేళ కానీ లోగా 70 సెక్షన్ చెల్లుతుంది అని కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి సమయంలో చేసిన విషయాల మీద ఆయనకి సేఫ్టీ. ఒకవేళ 17 చల్లదనుకుంటే ఫస్ట్ అక్కడ బలైపోయింది కేసీఆర్ గారు, ఇక్కడ బలైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్న పాత కేసులు కాకుండా మళ్ళీ కొత్త కేసులు కానీ వచ్చినట్లయితే ఈ పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ఖచ్చితంగా ఆలోచించగలం. కాబట్టి ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది అని అంటారు. సో న్యాయం ప్రస్తుతం చూసినట్లయితే తప్పు చేసిన వాడికి శిక్ష పడకుండా తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎవరైతే బాధ్యులు కారో వాళ్ళు బాధ్యత వాళ్ళ మీద బాధ్యత పెడుతున్నారు. ఎవరు చేశారో వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళు చూస్తుంటే ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రవర్తిస్తుంటారన్నది వాళ్ళ మాటలు బట్టి మనకి అర్థమవుతుంది. ఈరోజు ఎవరైతే ఆ రోజుల్లో విపరీతంగా రెచ్చిపోయి మరి విమర్శలు చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అడకత్తెరలో పోకలా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కారణం ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే ఎంపీ టికెట్స్ని డినై చేసేసారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఇటలీలో అర్థం కాని పరిస్థితి. ఆ రోజుల్లో ఏదో నోరుంది, మనం ఎలా మాట్లాడడం చెల్లుతుంది, మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకొని నోటికి వచ్చినట్టుగా మాట్లాడేశారు. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పైకి పక్కకు తోసేసే పరిస్థితులు కనపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అని ఆలోచించుకునే పరిస్థితిలో అందరూ ఉన్నారు. సో ఎవరికి శిక్ష, ఎవరిది నేరం, సో చివరికి ఎవరికి శిక్ష పడినా ఎవరికి నేరం చేసినా చివరికి ఉందంటే నేరస్తులు ఎప్పుడూ కూడా తప్పించుకునే అవకాశం ఉండదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేరస్తులు పట్టుబడతారు. కాబట్టి మనం చేయాల్సినంత కూడా ఎదురు చూడటమే, సమయం కోసం ఎదురు చూడటం. వచ్చేస్తుంది సమయం, ఆల్రెడీ జాన్యువల్ అయిపోయిందంటే February 10th, 15thలోగా ఎలక్షన్ కోడ్ ఉండేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. మార్చ్ ఎండింగ్ అంటున్నారు కానీ April 1st, 2nd వీక్లోగానే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మనకి అప్పటికి అన్ని విషయాలు తేడతలాగా తెలుస్తాయి. ఖచ్చితంగా శిక్ష పడాల్సిన వాళ్ళకే శిక్ష పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe, share and promote. Thank you very much.